ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. సామాన్య 25వ సోమవారము. ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొనును. మొదటి పఠనము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము నుండి 34వ వచనము వరకు. నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారములను తప్పక చేసి పెట్టుము. పొరుగువానికి సత్వరమే సాయము చేయగలవేని చేసి పెట్టుము. మరల రమ్ము, రేపు చేసి పెట్టదను అని జాప్యము చేయకుము. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు తోడు నరుని గొంతుకోయుటకు కుట్రలు పన్నకుము. నీకు ఏ అపకారము తలపెట్టిన నరుని మీదకు నిష్కారణముగా కయ్యమునకు కాలు దువ్వకుము. దౌర్జన్య పరుల లాభమును జూచి అసూయ పడకుము. నీవు వారి వలె ప్రవర్తింపబోవుకుము. ఎందుకనా ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొనును, సన్మార్గులను తన మిత్రులనుగా చేసుకొనును. అతడు దుష్టుల ఇళ్లను శపించి సత్పురుషుల గృహములను దీవించును. తన్ను అపహాసము చేయువారిని అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ధర్మమును పాటించువాడు ప్రభుని పవిత్ర పర్వతము మీద వసించును. ధర్మమును పాటించువాడు ప్రభుని పవిత్ర పర్వతము మీద వసించును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనము వరకు. ఎవడైనను దీపమును వెలిగించి దానిమీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారు గమనింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.